తునిలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ. కాకినాడ జిల్లా తునిలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో తునిలో భారీ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ పాదయాత్ర కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు వివిధ అనుబంధ సంఘాలను నాయకులను విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పాండురంగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిందని ఇప్పుడున్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు పనితీరు బాగాలేదని విరుచుకుపడ్డారు. వంట గ్యాస్ ఆయిల్ మరియు నిత్యావసర సరుకులు చాలా దారుణంగా పెరిగాయని సామాన్యులకు చాలా భారంగా ఉన్నాయని అన్నారు. ప్రజల యొక్క జీవన స్థితిగతుల గురించి పూర్తిగా ఆలోచించకుండా 500 రూపాయలు క్యాష్ సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు 1000 దాటిపోయింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వంట నూనెలు అపరాధాన్ని కూడా రేటు పెరిగిపోయింది. అదేవిధంగా జిఎస్టీ ట్యాక్స్ ఈరోజు దేని మీద ఎంత ఉంటుందో తెలియదు, అది పక్కన పెట్టండి. ఇక్కడ పరిపాలిస్తున్న నాయకులు మీకు అందరూ తెలుసు, అనేక పథకాలు సంతోషం. ఎవరికి ఇవ్వాలి? పేదవాడికి ఇవ్వాలి. పేదవాళ్ళకి ఇవ్వడం లేదు. తన ఓట్ల బ్యాంకీని సుదీర్ఘంగా చేసుకోవాలనే ఉద్దేశంతో తన పదవి బాగుండు సుదీర్ఘంగా దీన్ని ఇక్కడే పరిపాలించాలి చేయాలని ఒక దుర్బుద్ధితో నేటి పాలకులు అమ్మ ఉడని నాన్న పంజని తాత దోవతని ఇంకా చెప్పలేని అనేకమైన పథకాలు తన ఎన్నికల ప్రణాళికలో చేర్చుకున్నాడు. కానీ సుదీర్ఘంగా ఎటువంటి లోపభోయించమైన పథకాలే అమలు చేస్తున్నాయి. ప్రజల యొక్క జీవన స్థితిగతులు పూర్తిగా మెరుగుపడాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏర్పడుతున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు. కాంగ్రెస్ పార్టీ యొక్క దేశంలో అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ దేశంలో పేదవాడి నాడిని బట్టి, పేదవాడి ఆలోచన విధానాలను బట్టి, పేదవాడి ఇబ్బందులను బట్టి చూసిందే కానీ ఇంకోటి కాదని తెలియజేస్తున్నాను. బాగేనండి అందరికీ ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరందరూ కూడా స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొంటూ రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సుదీర్ఘంగా 62 సంవత్సరాల్లో ఈ యొక్క దేశం ఎలా అభివృద్ధి చెందిందో అదేవిధంగా మళ్ళీ రాత బాట వేయాలనుకుంటుందని ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ యొక్క మీడియా ప్రతినిధులకి రెండు మీడియా వాళ్ళకి ఈ యొక్క జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనుకుంటున్న మా సోదరి మళ్ళకు అమ్మలకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు పేరు పేరు నమస్కారాలతో కూడిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్.